వైఎస్ఆర్సీపీ సర్కార్ మొదటి నుంచి కూడా పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని నిరూపించుకుంటుంది రైతుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది తాజాగా రైతులకు మేలు చేకూరే విధంగా ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేయడం దాని ద్వారా రైతులకు అందించాల్సిన అన్ని సౌకర్యాలు అందేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపు నుంచి ఆర్థికంగా చేయూతునివ్వడం అయితే తాజాగా దీనికి సంబంధించి వాణిజ్య శాఖ అలాగే వ్యవసాయ సహకార సహకార శాఖల సమన్వయంతో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే దీని ద్వారా ప్రధానంగా వ్యవసాయ అలాగే ఉద్యానవన ఉత్పత్తులకు సంబంధించి గిట్టుబాటు ధర మార్కెటింగ్ అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా రైతులకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు సేవలు అందిస్తూ ఉంటుంది అంటే వ్యవసాయ పరిశ్రమలతో పరిశ్రమల శాఖతో సహా మొత్తం పదకొండు శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు ప్రధానంగా ఆహార శుద్ధి విలువల జోడింపు అలాగే కొన్ని కొన్ని కీలక అంశాల మీద ఈ కమిటీ ఎప్పటికప్పుడు రైతులతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు లేకపోవడం ఉత్పత్తులని మార్కెటింగ్ చేయడం తెలియకపోవడం ఇటువంటి అనేక అంశాల మీద దీ ఈ కమిటీ ఒక స్ప స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది స్పష్టమైన సలహాలు సూచనలు ఇస్తుంది ఎందుకంటే వీటి వల్లే ఎక్కువగా రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులు అలా నష్టపోకుండా ఉండేలాగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే జగన్ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక మార్క్ పాలన అనేది కొనసాగుతుంది ఆ మార్క్ పాలనలో భాగంగానే ఈ ప్రత్యేకంగా ఒక కమిటీ ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి తనదైన మార్క్ చూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు రైతులకు సంబంధించి ఈ రెండు శాఖలను సమన్వయం చేసి ఒక జాయింట్గా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా నిజంగా రైతులకు చాలా మేలు చేకూరుతుంది అనేది అయితే ఈ కమిటీ ఇప్పటికే ఈ కమిటీ పేరుతో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇప్పటికే కేంద్రం ఇచ్చిన పిఎం కిసాన్ యోజనకు తోడు రాష్ట్రం కూడా కొంత మొత్తాన్ని జత చేసి రైతుకు భరోసా కల్పిస్తుంది అంటే ఖరీఫ్ సీజన్లో విత్తనాలను సరఫరా చేయడం నీటి సౌకర్యం లే ని వ్యవసాయ భూముల్లో సొంత ఖర్చులతో బోర్లు వేయడం అక్కడ వాళ్ళకి నీటి నీళ్ళు రావడానికి బోర్లు వేయడం ఇవన్నీ కూడా నిజంగా రైతుకి ఎంతో మేలు చేకూరే అంశాలే అన్నిటికంటే ముఖ్యంగా మార్కెటింగ్ అంటే ఉత్పత్ ఉత్పత్తులను పండించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం అలాగే గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా ఈ కమిటీ ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకు సంబంధించి మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి